నమస్కారం. రాట్నం మీడియా ప్రేక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు. మనకు శ్రీరామనవమి, తర్వాత జన్మాష్టమి, వినాయక చవితి ఇలాంటి పండగలు అంటే భారతీయులకు ఉన్నటువంటి పండగలలో ఏ పండగ చేసుకున్నా కృష్ణుణ్ణి, రాముణ్ణి, గణపతిని పూజిస్తాం. కానీ ఈ సంక్రాంతి పండగ చాలా విలక్షణమైనటువంటిది. ఒకరోజు రెండు రోజులు చేసుకునేది కాదు, నెల నుండి పండగ సందడి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సౌర కుటుంబం, సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఖగోళంలో వచ్చేటువంటి మార్పులను బట్టి, తర్వాత ప్రత్యక్ష దైవం మనకు సూర్యుడు, ఆ సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకుంటాం. అలాంటి సూర్యుడిని పూజించేటువంటి పండగ మనకు ఈ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగకు మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి అంటే ప్రతి నెల ఒక రాశిలోకి సూర్యుడు వెళుతున్నటువంటి సమయంలో మనం ఒక్కొక్క సంక్రమణం అని చెప్పేసి చేసుకుంటాం. అట్లానే మేష సంక్రమణం, వృషభ సంక్రమణం ఇలా 12 ఉంటాయి. కానీ వీటిలలో ముఖ్యమైనటువంటివి మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం. కర్కాటక సంక్రమణం దక్షిణాయనంలో వస్తుంది, మకర సంక్రమణం ఉత్తరాయణంలో వస్తుంది. అందుకని ఈ ఉత్తరాయణంలో వచ్చేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రసిద్ధి పొందినటువంటిది. ఉత్తరం వైపు మనకు సూర్యుడు వస్తున్నాడు మన వైపు, అందుకని చెప్పేసి సంతోషంతో మనం తెలుగు వాళ్ళందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. దీన్ని 3 భాగాలుగా 3 రోజులు మనం చేసుకుంటాం. ఇది పిల్లలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, పశువులకు, పక్షులకు అందరికీ సంబంధించినటువంటి పండగగా మనం ఆరాధిస్తూ ఉంటాం. దీంట్లో మొదటిది భోగి పండగ. భోగి ఆ పిల్లలకు, చిన్నపిల్లలను సాయంత్రం కూర్చోబెట్టి భోగి పండ్లు, పాలకాయలు, రాగి పైసలు, కొంచెం బియ్యం వాళ్ళ మీద పెద్ద ముత్తయిదుల చేత పోయించడం, తర్వాత ఆ పిల్లలను దీవించడం అన్నమాట. అంతేకాకుండా దిష్టి తీయడం, పసిపిల్లలకు పాడికుండలకు తొందరగా దిష్టి కొడుతుంది అని చెప్పేసి అంటారు. అందుకని వాటికి ఆ పిల్లలకు దిష్టి పడకుండా ఉండాలి అని చెప్పేసి తీసేటువంటి పండగ ఈ భోగి పండగ. తర్వాత పిల్లలందరూ కూడా సంతోషంగా కేరింతలు కొడుతూ మనకు పతంగాలు ఎగరవేస్తూ ఉంటారు. ఈ పతంగాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన వాళ్ళెవరైనా పరప్రాంతం నుండి, పరదేశం నుండి వస్తుంటే రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, లేకుంటే విమానాశ్రయంలో కానీ ఉండి మన చేతిలో ఉన్నటువంటి ఖర్చీఫ్ను కానీ, లేకుంటే ఇంకేదన్నా గుడ్డను చేతిని ఊపుతూ వాళ్లకు రమ్మని చెప్పేసి స్వాగతం ఇస్తుంటాం. ఇన్నాళ్ళు ఆ అటువైపు ఉన్నటువంటి సూర్యుడు, దక్షిణాదిలో ఉన్నటువంటి సూర్యుడు ఉత్తరాదికి వస్తున్నాడు. ఆ సూర్యుడు మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం, అతను వస్తున్నాడు అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం కనుక అతనికి మరి మన ఈ చేతిలో ఉన్నటువంటి కరచాలనం చేస్తూ ఆ జెండా ఊపుతూ ఆ పతంగాలు ఎగరవేసుకుంటూ, రంగురంగుల పతంగాలు, ఎందుకంటే సూర్యుని చుట్టూ నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి నవగ్రహాల రంగులు అంటే బుధుడికి, గురువుకు పెసలు, శనగలు, గోధుమలు, బియ్యం ఇట్లా మనం దానం ఇస్తూ ఉంటాం. అట్లానే ఆ రంగుల్లో ఉన్నటువంటి పతంగాలను చిన్నపిల్లలు ఎగరవేస్తూ మా వైపు రమ్మని చెప్పేసి సూర్యుడిని స్వాగతించేటువంటిది ఈ పతంగాలు వేయడం. మన ప్రతి పండగలో ఒక పరమార్థం ఉన్నది. అందుకని చెప్పేసి ఈ పతంగాలు ఎందుకు ఎగరవేస్తారు అని చెప్పేసి అంటే దానికి ప్రతీకగా ఇది చెప్పవచ్చు. తర్వాత చుక్కలతో రకరకాలైనటువంటి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఈ రంగవల్లులు వేయడం అనేటువంటిది, రంగులతో వల్లికలు, రకరకాలైనటువంటి గీతలు పెడుతూ ముగ్గులు వేస్తూ అల్లికలు వేస్తూ ఉంటారు. అసలే ఇది వచ్చేటువంటి పండగ హేమంత ఋతువు. ఇది చలికాలం. ఈ చలికాలంలో తెల్లవారుజామున 4:30కి లేచి మరి ఆవు పేడతో కళ్ళాపి చల్లి అందమైనటువంటి తెల్ల తెల్లటి వరిపిండితో కానీ, లేకుంటే ముగ్గుతో కానీ ముగ్గులు పెడుతూ ఉంటారు స్త్రీలు. ఇలా పెట్టడం వలన నడుము మంచి, వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఆ ముగ్గులు పెట్టడం వలన వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట, మంచి వ్యాయామం స్త్రీలకు. తర్వాత వాటిల్లో రంగులు నింపుతూ ఉంటారు. ఆ రంగులు ఏంటంటే, సూర్యుడు నీ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు నవగ్రహాలు తిరుగుతున్నారు, కానీ ఇక్కడ నిన్ను భూమి మీదకి రమ్మని చెప్పేసి మేము మాకు ఎండ రూపంలో రమ్మని చెప్పేసి అంటున్నాము. ఇక్కడ కూడా అలాంటివే ప్రతీకలైనటువంటి రంగులతో మేము ముగ్గులు వేస్తున్నామని చెప్పేసి సూర్యుడిని మరి స్వాగతించేటువంటి పండగకు ప్రతీక మనం ముగ్గులు వేయడం. ఈ విధంగా మనం భోగి పండగ రోజు చిన్నపిల్లలకు, కొంతమంది అర్కుడు అంటే ఈ జిల్లేడు పత్రం అతనికి ఇష్టం అని చెప్పేసి
ఆ పత్రాన్ని కూడా తల మీద పెట్టి నీళ్లు పోయడం అనేటువంటిది జరుగుతుంటుంది కొన్ని ప్రాంతాల్లో. తర్వాత పిల్లలకు నీళ్ల పోకలు పోయడం అని చెప్పేసి పొద్దటి పూటనేమో ఇంటి ముందర ముగ్గులో కూర్చోబెట్టి పిల్లలకు వేడినీళ్లతో స్నానం చేయిస్తారు. సాయంత్రం పూట భోగి పండ్లు పోస్తారు, చెరుకు గడలు, తర్వాత రకరకాలైనటువంటి మరి వస్తువులను అందులో పెట్టి పైసలను పెట్టి ఆ పెద్ద ముత్తయిదుల చేత దీవెనలలాగా పోయిస్తుంటారు. దిష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి అంటారు. ఇది భోగి పండుగ యొక్క ప్రత్యేకత. ఇంకా రెండవది, భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పండ్లు పోసి వాళ్లకు దిష్టి తీయడం, తర్వాత ఆశీర్వదించడం అనేటువంటి ప్రక్రియ మనకి ఇందులో కనిపిస్తుంది. ఇది భోగి పండుగ యొక్క ప్రత్యేకత.